Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Kelakaneta Intiki Lokesh, Indike Vellarante TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh, YSRCP Neta Intiki Velladam Tivra Charchaniyamsanga Marindi. బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలోని దేవరపల్లి అగ్రహారంలో పాల్గొన్నారు. అక్కడ స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైసీపీ పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరల గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు ఛార్జీలు పెంచడం, ఆర్టీసీ ఛార్జీల వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కుడి చేతితో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేతితో 100 రూపాయలు కొట్టేస్తున్న గజ దొంగ జగన్ అని నారా లోకేష్ మండిపడ్డారు. ఇచ్చేది ఘోరంతా, బాధుడే బాధుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత అని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచేసుకుంటున్నాడని లోకేష్ దుయ్యబట్టారు. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం పర్యటనలో భాగంగా నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ నేత ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ పిఏసీఎస్ చైర్మన్ వెనుగొళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ నివాసానికి లోకేష్ వెళ్లారు. ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నారా లోకేష్ వెంట స్థానిక టీడీపీ నేతలు కూడా ఉన్నారు. గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓడిపోయిన లోకేష్ వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే ధీమాతో ఉన్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న చేనేత సామాజిక వర్గానికి చెందిన నేతలను సీఎం జగన్ వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అదేవిధంగా మరో నేత గంజి చిరంజీవికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. వచ్చే ఎన్నికలలో నారా లోకేష్పై గంజి చిరంజీవిని దింపే ఉద్దేశంతో జగన్ ఉన్నారు.